బారహ కడి. హల్లులోని ప్రతి అక్షరమునకు అచ్చులను కలిపి పలుకుటను గుణింతములు అందురు. క్ ప్లస్ అ కా క అచ్చులలో అ ను మినహాయించిన 12 అక్షరములు కావున ఒక హల్లునకు 12 అచ్చుల గుర్తులను కలిపిన అది గుణింతమగును. హిందీలో గుణింతములను బారహ కడి అందురు. 12 అచ్చుల గుర్తులను మాత్రాయే అందురు. క కా తి ఈ కు కూ క్రి కే కై కో కౌ కం కహ. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఇంతకుముందు చెప్పిన విధంగా క్రి అని చదవాలి, కృ అని కాదు. అదే తెలుగులో అయితే కృ అని చదువుతాం. ఇదే విధంగా గుర్తులు ప్రతి అక్షరమునకు చేర్చవలెను. హిందీలో ఎక్కువ అక్షరములు నిలువు గీత కలిగి ఉండును, వీటిని వాయువాలే అక్షర్ అని అందురు. నిలువు గీత లేని అక్షరములను బిన్ వాయువాలే అక్షర్ అందురు. ఛ ట ఠ డ ఢ ద ర హ పాయి అనగా నిలువు గీత. ఒత్తులు. ఒక హల్లు అక్షరమునకు మరి ఒక హల్లు అక్షరము కలపవలసి వచ్చిన ఆ అక్షరమును పూర్తిగా రాయకుండా దాని గుర్తును కలిపెదరు, దానినే ఒత్తు అందురు. వీటిని రెండు రకములుగా చెప్పవచ్చును. ఒకటి ద్విత్వాక్షరములు, రెండు సంయుక్తాక్షరములు. ద్విత్వాక్షరము ఒక అక్షరమునకు అదే అక్షరమును చేర్చిన అది ద్విత్వాక్షరము అగును. ఉదాహరణ ఇక్ ప్లస్ క ఖ ఇగ్ ప్లస్ గ ఘ. సంయుక్తాక్షరములు ఒక అక్షరమునకు వేరొక అక్షరమును చేర్చడం వలన సంయుక్తాక్షరము ఏర్పడును. ఉప్ ప్లస్ య త్ ప్లస్ వ త్వ. సంయుక్తాక్షరము రాయినప్పుడు తెలుగు మరియు హిందీలో తేడా ఉంది. ఉదాహరణ తెలుగులో త్వ అను అక్షరములో త అను అక్షరము పూర్తిగా రాసి వ అక్షరము యొక్క గుర్తును వ్రాయటం జరిగింది. కానీ ఉచ్చారణలో ఇత్ ప్లస్ వ అనగా పూర్తిగా రాసిన త అక్షరమును హలంతగాను హలంతగా రాసిన వాను పూర్తిగా ఉచ్చరించడం జరిగినది. కానీ హిందీలో అట్లుగాక ఏది హలంతగా పలికినా అదే సగము రాసి ఏది పూర్తిగా పలుకట జరుగునో దానిని పూర్తిగా రాయట జరుగును. ఉదాహరణ త్వ ప్య మ్యా న్య. నిలువు గీత గల అక్షరములలోని నిలువు గీత తీసిన మిగిలినది ఒత్తు అగును. నిలువు గీత మధ్య ఉన్న అక్షరములకు నిలువు గీత తరువాత ఉన్న భాగములో సగము తొలగించినా అది ఒత్తు అగును. నిలువు గీత లేని అక్షరములను శిరోరేఖను తొలగించి అక్షరము కింద వ్రాయవలెను. ప్రస్తుతము ఒత్తులు వ్రాయుటకు అక్షరమునకు కింద భాగమున గుర్తును కలిపిన అది హలంతు అగును. ఉదాహరణ ఇక్ ట్ ఠ ప గా రాయవచ్చును. ఇక్ ట్ ట్ హ. గమనిక. ఒకటి నిలువు గీత గల అక్షరమునకు రా అనగా క్రావడిని కలపవలెనన్న నిలువు గీతకు స్లాష్ను కలపవలెను. ఉదాహరణ క్ర గ్ర చ్ర ప్ర వ్ర మ్ర భ్ర త్ర. నిలువు గీత లేని అక్షరములకు కింద రెండు వాలు రేఖలు జాయింట్ అయినట్లుగా కలపవలెను. ఉదాహరణ ర డ్ర డ్ర హ్ర ద్ర. ర అను అక్షరమునకు మరి ఏదైనా అక్షరమును కలపవలెనన్న ఆ అక్షరమునకు పైన హాఫ్ సర్కిల్ షేపు రాయవలెను. ర ముందు వస్తే పైన రేఫం గాను ర తర్వాత వస్తే కింద స్లాష్ కలపవలెను.
తర్వాత వీడియోలో వాక్య గురించి నేర్చుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.